ఖండించండి మణిపూర్ కట్టలను ఖండించండి 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 ఆదివాసి మహిళల కట్టలను ఖండించండి ఖండించండి అత్యంత దారుణమైన మారణకాండ జరుగుతుంది మణిపూర్ ఘటన మణిపూర్ ఘటన వినగానే ప్రతి ఒక్కరూ అయ్యో అన్న వాళ్ళే తప్పిస్తే బాధపడని వారంటూ ఎవరూ లేరు అంటే ఇంత దారుణమైన ఘటనలు జరిగినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందన తీరు చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మణిపూర్లో ఆదివాసీ మహిళలను అత్యంత దారుణంగా నడి రోడ్డుపై నగ్నంగా ఊరేగించి అత్యాచారం జరపడం అనేది మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న మారణకాండను నిలుపుచేసి అక్కడ శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది ఇప్పటికైనా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించలేదంటే మన ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుందో అనేది అర్థం కావటం లేదు ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ఆదివాసీ మహిళలకు ఆదివాసీలకు రక్షణ కల్పించాలని శాంతి భద్రతను పరిరక్షించాలని ఐడిజేఎన్ను ఉద్యమం చేపట్టింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు వినతుల వెల్లువను సృష్టించనుంది ఈ విధంగా అయినా సరే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించడంతో పాటు అక్కడ శాంతిని పరిరక్షించి ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం గత 3 నెలలుగా మణిపూర్లో మారణకొండ కొనసాగుతుంది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది దీన్ని అదుపు చేయడంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా విఫలమైందనే విషయం మనకు అర్థమవుతోంది దాదాపు 2.5 నెలల కిందట ఆదివాసీ స్త్రీలను అత్యాచారం చేసి బట్టలు ఇప్పి రోడ్ల మీద పరిగెత్తించి నగ్నంగా జరిగిన సంఘటనల్ని కనీసం సభ్య సమాజానికి తెలియజేయకుండా తెలియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రేపిస్టులు కానీ హంతకులు కానీ హింసాకారులు కానీ అందరినీ ఈరోజు వరకు చర్యలు తీసుకోలేదు నిజానికి మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రానికి ఎంతైతే బాధ్యత ఉందో కేంద్రానికి కూడా అంతే బాధ్యత ఉంది అయినప్పటికీ కూడా ప్రత్యేక బలగాలను పంపించి కనీసం అక్కడ శాంతి భద్రతలను పరిరక్షించకుండా ఉద్దేశపూర్వకంగా ఒక కొన్ని కులాలని ఉసుగొల్పి ఆదివాసీల మీదకి హత్యాకాండకు పూనుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఇది కేవలం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా మనువాద ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రేరేపిత హింసగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల తక్షణమే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంని బత్తలాఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవటం అదేవిధంగా సుప్రీంకోర్టు దీని మీద చివాట్లు పెట్టిన తర్వాత ఈ హింసాకాండను ఆపడం కోసం చర్యలు తీసుకోవడం కోసం మీరు కనీస ప్రయత్నం చేశారా లేదా మమ్మల్ని ఇన్వాల్వ్ కామంటారా అని చెప్పేసి సుప్రీంకోర్టు గట్టిగా మందలించిన తర్వాత మాత్రమే ఎంతో కొంత స్పందించారు తప్ప ఆదివాసీలు రక్షణ కల్పించాలనే ఆలోచన అటు కేంద్రానికి కానీ మణిపూర్ ప్రభుత్వానికి కూడా లేదు ఇది సిగ్గుచేటు ఈ దేశంలో ఆదివాసీలకి దళితులకి స్త్రీలకి బహుజనులకి జీవించే హక్కుని ఈ కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుంది నిరాకరించే చర్యలు పాల్పడుతుంది రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తూట్లు దొక్కుతుంది తూట్లకు పడుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఆ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి ఆదివాసీలకి దళితులకు రక్షించి కల్పించాలని చెప్పి ఐడిజేఎన్ను డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా విశాఖపట్నంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ని కేంద్రాన్ని పంపించాలని కోరడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం